ಏನೋ ಸತ್ಯ ಎಮ್ದಿಲ್ಲಾಡ್ತನಾರ ಫೋನ್ಲ ಏನ್ದಿ ಕತ್ತ ಇಂತಾಗು. ಹಾ ಅರೆ ನಮಸ್ತೆ ಕಾಕ. ಹಾ ನಮಸ್ತೆ. అరే ఏం చెప్పమంటావు కాక, 10 దినాల నుంచి చూస్తున్నా 20,000 ఉన్నాయి నా దగ్గర ఏదైనా ఫోన్ కొనాలని. నాకేమో శాంసంగ్ ఫోన్ అంటే ప్రాణం, అది నీకు తెలుసా. ఏం చేయాలో అర్థమైతలేదు, ఏ ఫోన్ కొనాలనో. గింతేనా దీనికే పరిచయం అవుతున్నావరా, నేను ఉన్నామా నీకు, చెప్పు ఏం కావాలి నీకు. అరే జర చెప్పు కాక, ఏ ఫోన్ బాగుంటుంది శాంసంగ్లా. తు ఫికర్ మత్ కర్నా మామా, ఈ వీడియోలో చూడు, నేను మంచి మంచి ఫోన్లు చూపిస్తా నీకు, అది శాంసంగ్లా కూడా చూపిస్తా. కన్నులెల్లా పెట్టుకొని మంచిగా చూడు, ఏ ఫోన్ కొనాలనేది నీకే అర్థమవుతుంది. సంజయ్ సరే కాక. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. పేరు మాత్రం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్, చూసినారు కదా మా సత్తి గారికి శాంసంగ్ మొబైల్, అది కూడా 20,000 లోపల కావాలంట. సో మీకు కూడా ఇట్లాంటి మొబైల్ అంటే 20,000 లోపల వచ్చే మొబైల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ వీడియోని చూడండి. అది కూడా నేను 5 మొబైల్ చూపించబోతున్నా, 5 బ్రాండ్స్ నుంచి. సో మీరు ఇట్లా 20,000 లోపల ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు నచ్చిన మొబైల్ దొరుకుతుంది అనేది నేను గ్యారంటీ అయితే ఇస్తా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో ఏవైతే మొబైల్స్ మీకు చూపిస్తున్నానో, సో ఆ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కింద అయితే పెట్టినా, అక్కడ నుంచి కొనుక్కోండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఇట్లా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా గుద్దుండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా, సూటిగా సుత్తి లేకుండా వీడియోలకి తెలిపోదాం. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే 5 మొబైల్స్ అయితే చూపించబోతున్నా. మరి ఈ వీడియోలో ఫస్ట్ మొబైల్ ఏదంటే అది వచ్చేసి ఒప్పో F17 Pro మొబైల్ ఫ్రెండ్స్. మరి ఈ ఒప్పో F17 Pro మొబైల్ యొక్క ఫీచర్స్ అయితే చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.43 inch డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే చూసుకోనికి వస్తుంది. ఇది ఫుల్ HD+ డిస్ప్లే అనమాట, అంటే కళ్ళకు చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. 16.7 million కలర్స్ కి ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో చాలా రకాల కలర్స్ అనేది దీంట్లో చూడొచ్చు. సో మూవీ చూసినా కానీ లేకపోతే ఏమన్నా గేమ్స్ ఆడినా కానీ మీకు కలర్స్ అనేది సూపర్ గా కనపడతాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తోనైతే రన్ అవుతుంది, అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు Android 11 కి. తర్వాత ఇది మనకి మీడియాటెక్ హీలియో P95 ఆక్టాకో ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. సో అదే విధంగా ఈ ప్రాసెసర్ అనేది 2.2 GHz స్పీడ్ తో రన్ అవుతుంది కాబట్టి గేమ్స్ ఆడికే లేకపోతే మూవీస్ చూడనికే లేకపోతే ఇంకేం చేసుకోనికైనా చాలా మంచిగా ఉంటుంది ఈ ప్రాసెసర్. తర్వాత ఈ మొబైల్ అనేది 8 GB ర్యామ్ తో రన్ అవుతుంది, అదేవిధంగా ఇందులో 128 GB ఇన్బిల్ట్ మెమొరీ అయితే ఇచ్చిండు. సో మిగతా స్పేస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చిండా లేదా అనేది నాకు ఏం కనపడలేదు, ఒకవేళ మీకు కనపడితే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇంకా చూసుకుంటే ఇందులో కెమెరా అయితే 48 MP మెయిన్ కెమెరా, వెనకాల 4 కెమెరాలు ఇచ్చిండు. సో తర్వాత 8 MP వైడ్ యాంగిల్, తర్వాత 2 MP డెప్త్, తర్వాత 2 MP మ్యాక్రో సెన్సర్ అంటే 4 కెమెరాలతో మంచి ఫోటోలు అయితే తీసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇందులో 16+2 MP అంటే 18 MP కెమెరా అనేది సో ఫ్రంట్ లో ఉంటుంది. అది సెల్ఫీ కెమెరా అనేది డ్యూయల్ కెమెరా ఇచ్చింది కాబట్టి ఫోటోలు అనేది చాలా మంచిగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే ఇందులో 4000 బ్యాటరీ మాత్రమే ఇచ్చిండు. సో దీంతో పాటుగా 30 W ఊక్ చార్జర్ అయితే ఇచ్చిండు కాబట్టి సో బ్యాటరీ అనేది తొందరగా ఛార్జ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫోన్ అనేది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. చాలా మంది అడగొచ్చు ఇదేంది బ్రో, ఆల్రెడీ ఒప్పో F19 Pro వచ్చింది, ఒప్పో F19 కూడా వచ్చింది, మరి ఒప్పో F17 Pro ఎందుకు తీసుకోవాలని అనుకుంటారా? ఇది 20,000 లోపల వస్తుంది, ఒప్పో F19 కంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ అయితే పట్టుకున్నాను నేను. ఒప్పో F19 లో ఒప్పో F17 Pro లో ఉన్న ఫీచర్స్ అయితే లేవు కాబట్టి సో ఒప్పో F17 Pro అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ రేట్ అనేది, ఈ ఫోన్ యొక్క రేట్ అనేది 19,990 రూపాయలు అంటే 20,000కైతే ఉంది. ఇప్పుడు కొద్ది ఆఫర్స్ ఉన్నాయి, మీ దగ్గర HDFC కార్డ్ లేకపోతే ICICI బ్యాంక్ కార్డ్స్ ఉంటే మీకు ఒక 1500 2000 డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన, ఒకసారి చూడండి. సో అక్కడ నుంచి అయితే కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియోలో తర్వాత మొబైల్ చూసుకుంటే శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ అయితే ఉందన్నమాట. మరి ఈ మొబైల్ ఫీచర్స్ ఎట్లున్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాము. ఈ మొబైల్ డిస్ప్లే అనేది 6.7 inches కొద్దిగా పెద్ద డిస్ప్లే అయితే ఉంది. సో ఇది S AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. సో మంచిగా ఉంటుంది డిస్ప్లే, తర్వాత కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఫుల్ HD డిస్ప్లే అనమాట ఇది. సో సునీక మంచిగా ఉంటుందని కింద అయితే గురి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా యూజ్ చేయండి. తర్వాత ఈ మొబైల్లో మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూనికి ఉంటుంది, దాంతో రన్ అవుతుంది ఈ ఫోన్ అనేది. తర్వాత ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఇది 2.2 GHz
క్లాక్ స్పీడ్తో అయితే రన్ అవుతుందన్నమాట. సో ఇది గేమ్స్ ఆడుకోనికి మంచిగానే ఉంటుంది, కానీ ఎక్కువ గేమ్స్ ఆడితే స్టక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో మనకి ర్యామ్ అనేది 6 GB ర్యామ్ ఇస్తున్నాడు, 128 GB ఇన్బిల్ట్ మెమరీ చూసుకోవచ్చు. తర్వాత 512 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు, అంటే 2 సిమ్స్ వేసుకొని ఒక మెమరీ కార్డు కూడా వేసుకునే అవకాశం అయితే ఇచ్చిందన్నమాట. తర్వాత ఇందులో మనకి కెమెరా చూసుకుంటే వెనకాల క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చిండు, అంటే 64 MP మెయిన్ కెమెరా ఇచ్చిండు, తర్వాత 12 MP వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత 2 MP డెప్త్ సెన్సార్, తర్వాత 5 MP డెప్త్ సెన్సార్, తర్వాత 2 MP మ్యాక్రో సెన్సార్ కూడా ఇచ్చిందన్నమాట. వెనకాలే అంటే వెనకాల 4 కెమెరాలు, తర్వాత ముందర చూసుకుంటే 32 MP, ఇది ఒకటి సరిపోతుంది అన్నమాట మంచి సెల్ఫీలు తీయనికే. 32 MP మంచి కెమెరా అయితే ఇచ్చిండు దీంట్లో. తర్వాత ఇందులో మనకి బ్యాటరీ అనేది చాలా బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చిండు, సో 7000 mAh బ్యాటరీ అనేది ఈ ఫోన్లో చూసుకొని ఉంటుంది. తర్వాత పెద్ద బ్యాటరీ కాబట్టి కొద్దిగా డిజైన్ అనేది సన్నగా ఉంటుంది, కానీ బరువు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి బ్యాటరీతో పాటుగా 25 W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చిందన్నమాట. సో దీనికి దానికి అసలు సంబంధమే లేదు, 25 W 7000, సో దాదాపుగా 2 గంటలు టైం అయితే తీసుకుంటుంది ఛార్జింగ్ కావడం, కానీ ఒకసారి ఛార్జింగ్ పెడితే మీకు 2 రోజులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ మొబైల్ని మనము ఫేస్తో కూడా అన్లాక్ చేసుకోవచ్చు, తర్వాత ఫింగర్ ప్రింట్ పెట్టి కూడా అన్లాక్ అయితే చేయొచ్చు అనమాట, 2 ఆప్షన్స్ అయితే ఇచ్చిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 20,000 ఉంది. ఒకవేళ ఈ మొబైల్ మీకు నచ్చలేదు అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F41 మొబైల్ అయితే తీసుకోవచ్చు, అది 15,000 ఉంటుంది, అంటే ర్యామ్ని బట్టి. ఒకవేళ ర్యామ్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సామ్సంగ్ గెలాక్సీ M51 లేకపోతే F41, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో తర్వాత మొబైల్ చూసుకుంటే IQZ3 మొబైల్ అయితే ఉంది. సో మరి ఈ మొబైల్ అనేది 5G మొబైల్. సో మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అయితే చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయనేది. సో ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.5 inches ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మొబైల్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే 180 Hz రీఫ్రెష్ రేట్తోనైతే ఈ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మెయిన్గా మీరు గేమ్స్ ఆడబోతుంటే సో టచ్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట, ఇట్లా కొడుతూ ఉంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే టచ్ శాంప్లింగ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, తర్వాత దీంట్లో మనకి 6 GB ర్యామ్, తర్వాత 128 GB ఇన్బిల్ట్ మెమరీతో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇందులో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు, అది కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్. సో దీనివల్ల మీరు గేమ్స్ ఆడినా కానీ లేకపోతే ఏదైనా ప్లేబ్యాక్ అంటే వీడియోస్ చూసినా కానీ చాలా స్మూత్గా పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫోన్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో కెమెరా చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా, అంటే వెనకాల ట్రిపుల్ కెమెరా అయితే ఇస్తాడు. సో 64 MP మెయిన్ కెమెరాతో పాటుగా అడిషనల్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి, అంటే దాన్ని వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత మ్యాక్రో కెమెరాస్. ఈ బ్యాక్ కెమెరా అనేది సో 4K వీడియోస్ని 60 FPS రేట్తో రికార్డ్ చేయగలదు ఫ్రెండ్స్, సో చాలా మంచి కెమెరా అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ అంటే సెల్ఫీ కెమెరా చూసుకుంటే 16 MP సెల్ఫీ కెమెరాతోని ఈ మొబైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క బ్యాటరీ చూసుకుంటే 4400 mAh బ్యాటరీ అయితే వస్తుంది, తర్వాత 55 W ఫ్లాష్ ఛార్జర్ కూడా వస్తుంది. అంటే ఈ మొబైల్ యొక్క బ్యాటరీని జస్ట్ 50 మినిట్స్లోనే మొత్తం ఫుల్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీకు హాఫ్ బ్యాటరీ చేయాలనుకోండి 20 మినిట్స్లో ఫుల్ అవుతుంది అని చెప్తున్నారన్నమాట. ఈ మొబైల్లో మెయిన్గా 5-layer లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల సో ఈ మొబైల్ యొక్క టెంపరేచర్, బ్యాటరీ టెంపరేచర్ కానీ సో మొబైల్ టెంపరేచర్ కానీ సో ఎప్పుడు 10 degrees ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఇది 20,000 ఆన్లైన్లో ఉంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ICICI క్రెడిట్ కార్డు ఉంటే సో 1500 డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అది ఈ రోజు రేపు వరకు అయితే ఉండొచ్చు అనమాట. సో మీరు కొనాలనుకుంటే సో ICICI క్రెడిట్ కార్డు ఉంటే చాలా మంచి 1500 డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో తర్వాత మొబైల్ చూసుకుంటే రియల్మీ నుంచి Realme 8 Pro మొబైల్ అవుతుంది. సో ఇది కూడా చాలా మంచి మొబైల్. సో దీంట్లో మరి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే ఇందులో డిస్ప్లే అనేది 6.4 inches ఫుల్ HD డిస్ప్లే అయితే దీంట్లో చూసుకొని ఉంటుంది. ఇది 90 Hz రీఫ్రెష్ రేట్తో అనేది ఈ డిస్ప్లే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ మొబైల్ యొక్క ర్యామ్ చూసుకుంటే 8 GB ర్యామ్తో పాటుగా 128 GB ఇన్బిల్ట్ మెమోరీ వస్తుంది, తర్వాత ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి 256 GB వరకు అయితే ఆప్షన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క కెమెరా చూసుకుంటే వెనకాల అయితే క్వాడ్ కెమెరా సెటప్ ఇస్తున్నాడు, సో 108 MP మెయిన్ కెమెరా, తర్వాత 8 MP వైడ్ యాంగిల్, తర్వాత 2 MP నార్మల్, తర్వాత 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నాడు. ఫ్రంట్ కూడా 32 ఇచ్చినట్టే సూపర్గా ఉంటుండే, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా అంత బాగా అయితే లేదు ఈ మొబైల్లో, నేను ఆల్రెడీ చూసాను ఈ మొబైల్ని. సో బ్యాక్ కెమెరా అనేది సూపర్గా మంచిగా క్లారిటీగా పిక్చర్స్ని అయితే తీయగలదు. సో ఫ్రంట్ అయితే అంత బాగాలేదని చెప్పుకోవచ్చు. సో ఓకే, యావరేజ్గా ఉంది. తర్వాత ఈ మొబైల్ యొక్క బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో దీంతో పాటుగా మనకి 50 W వూక్ ఛార్జర్ అనేది ఈ మొబైల్తో పాటుగా వస్తుంది, కాబట్టి ఈ మొబైల్ యొక్క బ్యాటరీని కేవలం 30-40 మినిట్స్లో మనం ఫుల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఇది 20,000 కి ఆన్లైన్ లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అట్లే ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫైనల్ మొబైల్ చూసుకుంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే ఉంది. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. సో 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ మొబైల్లో 6GB ర్యామ్, 128GB ఇన్బిల్ట్ మెమరీ అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి 512GB వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ మొబైల్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. గేమ్స్ ఆడుకోవడానికైనా మూవీస్ చూడడానికైనా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే ఈ మొబైల్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క కెమెరా కూడా మంచిగా ఉంటుంది. సో ఈ మొబైల్లో 108 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అదేవిధంగా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, తర్వాత 2 MP పోర్ట్రేట్ ఉంటుంది, తర్వాత 5 MP మ్యాక్రో కెమెరా. సో దీనివల్ల మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇందులో సెల్ఫీ కెమెరా అనేది 16 MP. సో దీంట్లో కూడా 32 లేకపోతే 20 MP ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతో పాటుగా మనకి 33 W ఫాస్ట్ ఛార్జ్ అయితే ఇచ్చింది అనమాట. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 20,000 అయితే ఈ మొబైల్ ఆన్లైన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసింది కదా, ఇవి టాప్ 5 మొబైల్స్ ఏవైతే 20,000 లోపల ఇప్పుడు ప్రెజెంట్గా వస్తున్నాయో. సో మరి ఈ మొబైల్స్ మీరు కొనాలనుకుంటే సో దయచేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి కొనండి. సో కొద్దిగా నాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది మీరు. సో ఈ మొబైల్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అట్లే మీ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి. సో ముందుగా మా సత్యానికి ఈ వీడియో నచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే అడుగుదాము. అదే సత్య, ఇప్పుడు అర్థమైందా ఏ ఫోన్ తీసుకోవాలి ఏం కథ అనేది? అరే మస్తు చెప్పినావు కాక, నువ్వు చెప్పిన ఫోనే కొంటా, ఇప్పుడే బుక్ చేస్తా ఉండు. చూసిండు కదా సత్యానికి అయితే నా వీడియో నచ్చిందంట. సో అతను మొబైల్ అయితే కొనబోతున్నాడు. సో మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లే ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది దాని అయితే గట్టిగా గుద్దుండి. సో ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.